నమస్కారం, సత్యన్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ధాన్యాల మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా రైతులకు అందించాలన్న నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ. వేల్పూర్ మండల కేంద్రంలోని సొసైటీ వద్ద వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన పిఏసీఎస్ చైర్మన్ రమేష్ రెడ్డి. మోర్తాడ్ మండలం గాండ్లపేట్ గ్రామ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్పై చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓకు ఫిర్యాదు చేసిన గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు. సూర్యాపేటలో జరిగే ఏఐకేఎంఎస్ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ను విజయవంతం చేయండి, గోడప్రతులను ఆవిష్కరించిన రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్. నదుల పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలి, పిలుపునిచ్చిన ఆర్మూర్ ఎస్ఐ గోపి. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ధాన్యాల మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నేరుగా అందించాలని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, బీజేపీ రాష్ట్ర నాయకులు కోటపాటి నరసింహనాయుళ్లు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని రోడ్డు భవనాల శాఖ అతిథి గృహంలో వారు విలేకరులతో మాట్లాడారు. నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, బీజేపీ రాష్ట్ర నాయకులు కోటపాటి నరసింహనాయుడు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యాల మద్దతు ధర నేరుగా అందించాలని, వ్యాపారులతో కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు. ఒకవైపు అకాల వర్షాలతో రైతులు నష్టపోతే అంచనా వేసే తీరిక ప్రభుత్వంకు లేదని బీజేపీ నాయకులు వాపోయారు. ఈ కార్యక్రమంలో త్యాగ ఉదయ్, ఎంజే రమేష్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు రబీలో 24 గంటలు కరెంట్ ఇస్తామన్నారు, సంతోషం. వ్యవసాయ శాఖ మంత్రి గారు కరెంట్ ఇవ్వడానికి సహకరించినటువంటి కేంద్ర మంత్రిని ఒకసారి, కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రిని ఒకసారి దీనికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తే గౌరవంగా ఉండేది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 760 మెగావాట్ల లైను వార్ధా నుంచి డిచ్పల్లి వరకు, రేపు డిచ్పల్లి నుంచి మహేశ్వరం వరకు ఈ లైను 1000 కోట్లు ఖర్చు పెట్టి వేయవచ్చు. నార్త్లో ఉన్నటువంటి సర్ప్లస్ పవర్ ఏదైతే ఉన్నదో అది మరి హాఫ్ రేట్కి వచ్చేటువంటి అవకాశం వస్తున్నది కూడా. 2.55 రూపాయలకు వస్తున్నది యూనిట్, సమయాన్ని బట్టి 3.5 వరకు యూనిట్కు చొప్పున వస్తున్నది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం 6 రూపాయలు 7 రూపాయలు వ్యవసాయానికి విద్యుత్ కోసం యూనిట్ మీద ఖర్చు చేయాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం వల్ల, చొరవ వల్ల, రైతుల పట్ల కేంద్రానికి ఉన్నటువంటి ప్రేమ వల్ల ఈ వ్యయభారాన్ని కేంద్ర ప్రభుత్వం మోసి ఆ నార్త్లో ఉన్నటువంటి విద్యుత్తును ఈ సౌత్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి అందజేసేటువంటి ప్రయత్నం సఫలీకృతం కావడం వల్లనే సబ్సిడీ భారం పెరగకుండా, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద సబ్సిడీ భారం పెరగకుండా ఇలా 24 గంటల కరెంట్ ఇవ్వడానికి వెసులుబాటు కలిగింది. కేంద్రం ఒకవైపు సపోర్ట్ ప్రైసు ఈ ధాన్యాల మీద 200, 100 రూపాయలు సపోర్ట్ ప్రైసు పెంచుతూ నిర్ణయం తీసుకోవడాన్ని నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. పెంచినటువంటి సపోర్ట్ ప్రైస్ కానీ గతంలో ఉన్నటువంటి సపోర్ట్ ప్రైస్కు అదనంగా ఈ ప్రభుత్వం పెంచినటువంటి, కేంద్ర ప్రభుత్వం పెంచిన సపోర్ట్ ప్రైసు రైతులకు అందేలా చర్యలు తీసుకోవడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కొట్టవచ్చినట్టు కనబడతా ఉన్నాయి. మరి రైతుకు సపోర్ట్ ప్రైస్ కంటే 5 పైసలు తక్కువ వచ్చినా రాష్ట్రమే బాధ్యత వహించాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మరి అదే రకంగా ఈ వ్యవసాయ శాఖ మంత్రి గారు రైతులకు 8000 రూపాయలు ఎకరం మీద ఇస్తామన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి గారిని అడుగుతా ఉన్నాం, ఏదైతే 10,34,000 సాయిల్ హెల్త్ కార్డులు మీరు రాష్ట్రంలో రైతులకు అందజేసినామని మీ కాగితాల్లో రాసుకున్నారు, మీ నియోజకవర్గం రైతులకే అందలేదు, మీ జిల్లా రైతులకే అందలేదు, ఈ రాష్ట్రం రైతులకు అందిందని మభ్య పెట్టడం ఎందుకు, రైతులను మోసం చేయడం ఎందుకు అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తారు. రైతుల ప్రయోజనాలతో ఆటాడుకోవడం తప్ప మీరు ఇంకోటి కాదు. ఈ రకమైనటువంటి మోసాన్ని రైతు సహించదు. భారతీయ జనతా పార్టీ రాబోయేటువంటి రోజుల్లో రైతుల పక్షాన ఉద్యమిస్తుంది, మిమ్మల్ని బోన్లో నిలబెడుతుంది అని చెప్పి హెచ్చరిస్తాం. రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉంది. ఒకవైపు అకాల వర్షాలు, జరిగిన నష్టాన్ని కనీసం అంచనా వేసే దిక్కు లేదు రాష్ట్ర ప్రభుత్వం తరఫున. ఇంకోవైపు పండిన పంటను తీసుకెళ్తే మార్కెట్లో కొనే నాదుడు లేడు.
మరి ఎంఎస్పి ఉన్నటువంటిది పంటలు కూడా కేంద్రంలో ఎంఎస్పి ఇచ్చి 5040 రూపాయలకు మినుములు కొనమంటున్నది. ఈ అనేక పంటలకు ఇచ్చిన మద్దతు ధర కూడా ఇవాళ 1450 రూపాయలు మక్కలకు ఇచ్చింది. అవి 1200 రూపాయలు ఈ మరి మార్కెట్లో పోతూ ఉంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము మరి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రైతాంగాన్ని ఆదుకోవడానికి వెంటనే చర్యలు చేపట్టాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ రైతాంగాన్ని అంతా కూడగట్టి పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతున్నామని చెప్పిస్తే. వేల్పూర్ మండల కేంద్రంలోని సొసైటీ వద్ద నేడు వరి కొనుగోలు కేంద్రాన్ని నేడు పిఏసీఎస్ చైర్మన్ రమేష్ రెడ్డి ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మవద్దని, తమ పంటను కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలని సూచించారు. రైతులు ఆరుగాలం పండించిన పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని, దళారులను ఆశ్రయించి మోసపోవద్దని పిఏసీఏ చైర్మన్ రమేష్ రెడ్డి చెప్పారు. వరి పంట తడిగా ఉంటే సొసైటీ ఆవరణలో ఆరబెట్టుకోవడానికి స్థలం కూడా ఉందని ఆయన రైతులకు సూచించారు. గ్రేడ్ 1 రకానికి 1590, గ్రేడ్ 2 రకానికి 1500 రూపాయల మద్దతు ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీహరి, రైతులు తదితరులు పాల్గొన్నారు. వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ సదుపాయాన్ని రైతులందరూ ఉపయోగించుకోవాలి. వేరే గ్రామాల రైతులు వచ్చినా ఇక్కడ మాకు ఇబ్బంది లేకుండా, ఎక్కువ ఏరియా ఉంది, రైతులు ఎండబెట్టుకొని కూడా సౌకర్యం ఉంది. అట్లాగే ప్రభుత్వ మద్దతు ధర కూడా గ్రేడ్ 1కు 1590 రూపాయలు, గ్రేడ్ 2కు 1550 రూపాయలు రేటు కూడా ఉంది, కనుక ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాం. అట్లాగే లాస్ట్ ఇయర్ కూడా మేము రబీలో మన సొసైటీ ద్వారా చాలా పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి పేమెంట్స్ కూడా ఎంబడెంబడి ఇప్పుడే జరిగింది, కనుక అందరు రైతులు ఇది ఉపయోగించుకోవాలని కోరుతాం. మోర్తాడ్ మండలంలోని గాండ్లపేట్ గ్రామంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ పనులలో అవకతవకలకు పాల్పడ్డాడని నేడు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ఎంపీడీఓకు ఫిర్యాదు చేశారు. గాండ్లపేట్ గ్రామంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఏదైతే సర్వే నెంబర్ భూమిలో పనులు జరిగాయని రికార్డులు తయారు చేశాడో ఆ నెంబర్లో పనులు జరగలేదని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నట్లు ఎంపీడీఓ చెప్పారు. గ్రామంలో పనుల కోసం ఖర్చు చేసిన 5 సంవత్సరాల లెక్కలు ఫీల్డ్ అసిస్టెంట్ చూపాలని కోరినట్లు ఎంపీడీఓ తెలిపారు. ఈ విషయంపై విచారణ చేపట్టి ఆరోపణలు రుజువైతే ప్రాజెక్టు డైరెక్టర్ కు నివేదిక పంపి అతనిపై చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ గాండ్లపేట గ్రామస్తులకు హామీ ఇచ్చారు. గాండ్లపేటకు సంబంధించిన ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఒక ఫిర్యాదు గ్రామ అభివృద్ధి కమిటీ వారు చేయడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఒక వర్క్ సైట్ లో పని చేయకుండా పని చేసినట్టుగా అక్కడ స్టోన్ వేయడం జరిగింది అని చెప్పి వారు గుర్తించారు. అయితే ప్రాథమిక విచారణలో సర్వే నెంబరు పొరపాటు పడి ఉంది, కానీ పని జరిగినట్టుగా గుర్తించడం జరిగింది మా రికార్డులలో. మేము క్షేత్రస్థాయి పరిశీలన జరిపి పూర్తిస్థాయి విచారణ జరిపిన తర్వాత ఒకవేళ ఫీల్డ్ అసిస్టెంట్ కనుక తప్పు చేసిన ఉన్నట్టయితే ఆయన మీద చర్య తీసుకుంటాము. ఈ విషయాన్ని గ్రామాభివృద్ధి కమిటీ గారికి, సర్పంచ్ గారికి తెలియజేయడం జరిగింది. అఖిల భారత రైతు సంఘం రాష్ట్ర జనరల్ కౌన్సిల్ను ఈ నెల 29, 30, 31వ తేదీల్లో సూర్యాపేటలో నిర్వహిస్తున్నామని, దీన్ని విజయవంతం చేయాలని కోరుతూ నేడు ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ్ భవన్లో ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్ గోడప్రతులను ఆవిష్కరించారు. ఆరుగాలం కష్టపడి దేశానికి అన్నం పెట్టే అన్నదాత అప్పులతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడని, పంటకు గిట్టుబాటు ధర లేక వేసిన పంటలు నకిలీ విత్తనాలతో నాశనమై రైతులు కుంగిపోతున్నారని వి ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర దేశాల్లో రైతులకు కావలసిన రాయితీలు ఇస్తుంటే ఇక్కడ మాత్రం ఇస్తున్న సబ్సిడీలను తగ్గిస్తూ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కూడా అమలు కావటం లేదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు కాంట్రాక్టర్లకు కల్ప వృక్షాలుగా మారాయని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో గత పోరాటాలను సమీక్షించుకుంటూ చేయబోయే పోరాట కర్తవ్యాలు, నిర్మాణ పటిష్టత కోసం ఈ నెల 29, 30, 31వ తేదీల్లో సూర్యాపేటలో జరిగే రాష్ట్ర కౌన్సిల్ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కౌన్సిల్ కు సంబంధించిన గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు దేవారాం, డివిజన్ కార్యదర్శి రాజేశ్వర్, గంగారాం, రాజన్న, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
డిసెంబర్ 22, 23, 24 తేదీల్లో అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర మహాసభల్ని మన ఆర్మూరు పట్టణంలో నిర్వహించుకున్నాం. ఆ సందర్భంగా 10,000 మంది రైతాంగంతోనే పెద్ద ఎత్తున ర్యాలీ కూడా నిర్వహించాం. ఈ మహాసభ తర్వాత ఈరోజు రైతు కూలీ సంఘం ఉద్యమాన్ని, వ్యవసాయ రంగ స్థితిగతుల్ని అన్నింటినీ కూడా సమీక్షించుకొని కర్తవ్యాలు రూపొందించుకోవడానికి ఈ నెల 29, 30, 31 తేదీల్లో సూర్యాపేట జిల్లా కేంద్రంలో జనరల్ కౌన్సిల్ నిర్వహించుకోబోతా ఉన్నాం. ఈ సందర్భంగా మేము తెలంగాణ సాధన కోసం రైతాంగ బిడ్డలంతా కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తాం. తెలంగాణ వస్తే రైతాంగ ఆత్మహత్యలు ఉండవు, ఏ రైతు కూడా ధర్నా చేయవలసిన అవసరం లేదు అని చెప్పేసి పలుకులు పలికాడు, చిలక పలుకులు పలికాడు కేసీఆర్. కానీ ఈ 3 సంవత్సరాల కాలంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 3,000 మంది రైతాంగం చనిపోయిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. అంతేకాదు గిట్టుబాటు ధర అడిగినందుకు రైతాంగాన్ని చితక పాలించడమే కాకుండా రైతులకు మాత్రం బెడీలు వేశారు. ఈరోజు మేము గుర్తు చేస్తా ఉన్నాం. అయ్యా బరాబర పారిశ్రామికవేత్తలు లక్షల కోట్ల రూపాయలు పన్నులు వేసి లక్షల కోట్ల రూపాయలు నల్లధనాన్ని దాచుకుంటే హాయిగా దొంగలైపోయారు. కానీ దేశాన్ని కింద పెడుతున్న రైతాంగం ఈరోజు దొంగలైపోయారు అని చెప్పేసి ఈ ఘటన తెలియజేస్తా ఉంది. ఈ నేపథ్యంలో 165 సంఘాలు దేశవ్యాప్తంగా ఐక్య కార్యాచరణ ఏర్పడి ఢిల్లీలో పెద్ద ఎత్తున ర్యాలీ లక్షమందితో చేయబోతా ఉంది. 2 డిమాండ్లు రైతాంగం అన్ని రకాల హక్కుల్ని రద్దు చేయడం, దీంతో పాటు స్వామినాథన్ కమిషన్ సిఫారసుల్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్తో తిరిగిపోయే ఉద్యమానికి అఖిల భారత రైతు కూలీ సంఘం పెద్ద పాత్ర పోషిస్తా ఉంది. ఈ వెలుగులో ఈ జనరల్ కౌన్సిల్ చేయాలని చెప్పేసి మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆర్మూర్ పట్టణంలోని లిల్లీపుట్ స్కూల్ విద్యార్థులతో ప్రిన్సిపల్ రామకృష్ణ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తా వద్ద నదుల పరిరక్షణపై ప్రజలకు ఆర్మూర్ ఎస్ఐ గోపి అవగాహన కల్పించి అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని లిల్లీపుట్ స్కూల్ చిన్నారులు ర్యాలీ నిర్వహించి నదుల పరిరక్షణకై నదుల చుట్టుప్రక్కల చెట్లు పెట్టి పర్యావరణ రక్షణలో భాగస్వాములు కావాలని తెలిపారు. నదులు ఎప్పుడు ప్రవహిస్తే చుట్టుప్రక్కల గ్రామాలు ప్రజలు సంతోషంగా పాడి పంటలతో వర్ధిల్లుతాయని తెలిపారు. పర్యావరణ రక్షణకై అందరం భాగస్వాములై నదులు కాపాడుకునే దిశగా ముందుకు సాగాలని ప్రిన్సిపల్ రామకృష్ణ చెప్పారు. చిన్నారులు ప్రత్యేక మెసేజ్ తో ర్యాలీ నిర్వహించడం అభినందనీయమని ఎస్ఐ గోపి తెలిపారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో లిల్లీపుట్ స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. 0098009 అనే నెంబర్ కి ఒక మిస్ కాల్ ఇచ్చినట్టయితే దానికి మనం సపోర్ట్ చేస్తున్నట్టుగా భావిస్తాము. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నెంబర్ కి మిస్ కాల్ ఇవ్వడం ద్వారా మన యొక్క సపోర్ట్ ను, జీవనదను రక్షించాలన్నటువంటి సపోర్ట్ ను మెసేజ్ అందరికి తెలియజేస్తారు. ఆర్మూర్ లోని లిల్లీపుట్ పాఠశాలలో జగ్జీవన్ దాస్ స్వామీజీ ప్రారంభించిన ర్యాలీ ఫర్ రివర్ కార్యక్రమంలో భాగంగా మేము లిల్లీపుట్ స్కూల్ వాళ్ళం నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రాం, ఈ కార్యక్రమంలో ప్రముఖులు హాజరయ్యారు. మన స్కూల్ ఈ ఆర్మూర్ ఎస్ఐ గారు, గోపీ సార్ గారు వీరందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా పవిత్రమైన జీవనదులను కాపాడదామని, నేడు కలుషితం కానున్న ఈ నదులు కాబట్టి ఆ నదులను కలుషితం కాకుండా కాపాడదామని సేవ్ రివర్ అనే ప్రోగ్రాంతో ఈ ప్రోగ్రాం ర్యాలీని తీసాము. ఈ ర్యాలీలో భాగంగా పవిత్రమైన జీవనదులను కలుషితం కాకుండా వాటిని ప్రతిరోజు మనం అందరం ముందుకు తీసుకురావాలన్న కార్యక్రమంలో ఈ సేవ్ రివర్ ప్రయత్నం చేశాము. పుష్కరాలు వచ్చినప్పుడే నా పైనుంచి వాటర్ వదిలి అప్పుడు నదులు మాత్రమే జరుగుతున్నాయి. అలా కాకుండా ఇంత ఒకప్పుడు జీవనదులు అనేది రెగ్యులర్గా పాడేటి, పాడడం వల్ల వాటర్ సేవ్, వాటర్ కూడా బాగా ఉండేది. ఇప్పుడు ఆ జీవనదులను ఎక్కువ వాటర్ను ఇవ్వడానికోసమని నదికి ఇరుపక్కల 1 కిలోమీటర్ వైపు, ఒక వైపు ఏమో పూల మొక్కలు, ఒకవైపు ఏమో పండ్ల మొక్కలు, ఒక సైడ్ ఏమో టేకు చెట్లు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫారెస్ట్ చెట్లు పెట్టడం వల్ల ఈ నదులు మళ్ళీ వర్షాలు మళ్ళీ పడి ఫుల్గా మళ్ళీ వర్షాలు రావడం వల్ల నదులు కూడా మంచిగా జీవనదులుగా మళ్ళీ పారుతాయి. పారడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ సస్యశ్యామలంగా ఈ వాటర్ వస్తాయి. ఇప్పుడు కేసీఆర్ గారు మన మిషన్ భగీరథ ప్రోగ్రాం పెట్టారు. ఈ మిషన్ భగీరథకు నదులు బాగా పారడం వల్ల నీళ్ళు అక్కడ ఉండడం వల్లనే ఆ నీటి ద్వారానే ఇక్కడికి మనం నీరును పంపించగలుగుతాం. ఆ నీరు రావాలి అని అంటే నదులకు ఇరుపక్కల చెట్లు పెట్టి చెట్లను సంరక్షించినట్లయితే
పూల మొక్కలు, పండ్ల మొక్కలు వాటిని నాకు సంరక్షించిన ఎడల ఫుల్ వాటర్ వచ్చి మనకు మళ్ళీ యథాస్థితికి మనకు వాటర్ రావడం వల్ల మనం మంచి జీవనోపాధిని మనం పొందవచ్చు. ఈరోజు లిల్లీపప్ స్కూల్ ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క స్కూల్ పిల్లలతోటి నదుల యొక్క అనుసంధానం మరియు నదుల పరిరక్షణ గురించి ర్యాలీని చిన్న మెసేజ్ని పిల్లల ద్వారా ఆర్మూరు ప్రజలకు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ నదుల యొక్క ఉపయోగాన్ని తెలుపుతూ చిన్నారులతో చిన్న ర్యాలీ నిర్వహించడం జరిగింది లిల్లీపప్ స్కూల్ యాజమాన్యము. వారి ఈ యొక్క ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక సామాజిక ఉద్యమంగా నదులన్నింటిని మనం పరిరక్షించుకోవాలి, నదులకు పూర్వవైభవం తీసుకొని వచ్చే విధంగా మన వంతు కృషి మనం చేయాలి, నదుల పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటినట్టయితే నదులో ఎప్పుడు ప్రవహిస్తూ పూర్వంలాగా ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటాయి, అవి ఎటువంటి ఎండిపోవటానికి అవకాశం ఉండదు. అదేవిధంగా మన యొక్క నదులను పరిరక్షించుకోవచ్చు, పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు, అదేవిధంగా వర్షాలు కూడా ఎక్కువ కురుస్తానికి అవకాశం ఉంటుంది. నదులని మనము సంరక్షించుకున్నట్లయితే మనల్ని మనం సంరక్షించుకున్నట్టు అయితే ప్రతి ప్రభుత్వాలు కూడా నదుల యొక్క సంరక్షణ కోసం తమ వంతు కృషి చేస్తున్నాయి. ప్రజలకు కూడా అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఈ యొక్క చిన్నారుల యొక్క మెసేజ్ని మనం స్ఫూర్తిగా తీసుకొని నదులను మనం కాపాడేందుకు మన వంతు కృషిని మనం చేయాలని చెప్పేసి నేను మా పోలీస్ శాఖ నుంచి కోరుకుంటున్నాను. బేల్పూర్ మండల కేంద్రంలోని పెద్దమ్మ మందిరం పునర్నిర్మాణానికి మిషన్ భగీరథ వైస్ చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే వేమల ప్రశాంత్ రెడ్డి 12 లక్షల నిధులు మంజూరు చేసినందుకు టీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే వేమల ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంలో అన్ని వర్గాల వారికి నిధులను సమానంగా మంజూరు చేస్తున్నారని వేల్పూర్ వైస్ ఎంపీపీ రేగుళ్ల రాములు చెప్పారు. అనంతరం సంఘం సభ్యులు మాట్లాడుతూ ముదిరాజ్ సంఘం వారి ఆరాధ్య దైవమైన పెద్దమ్మ తల్లి ఆలయానికి 12 లక్షల నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు దయాకర్, నాయకులు సత్యం, రవి, శ్రీనివాస్, పురుషోత్తం, ముదిరాజ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు. పెద్దమ్మ గుడికి ఎమ్మెల్యే గారు 12 లక్షలు మంజూరు చేయడం జరిగింది ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ నుండి. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం అంతా కూడా టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే గారికి మద్దతుగా ఉండడం అనే సందర్భంలో ఈరోజు వేల్పూర్ గ్రామంలో ఏ కార్యక్రమం తీసుకున్నా ఏం చేసినా కానీ సంఘ సభ్యులు అనుకున్న ఇంతకుముందు ఎమ్మెల్యేలు హైదరాబాద్ ప్రభుత్వం నిర్పించి పిలుస్తారు. అలా కాకుండా మా ఎమ్మెల్యే గారు ఈరోజు ఒక్కసారి కూడా హైదరాబాద్ తిప్పకుండా తానే ప్రెసిడెంట్ పంపించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి గారికి వేల్పూర్ ముదిరాజ్ సంఘ తరఫున టీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా ప్రత్యేక అలాగే 1 లక్ష రూపాయలు కావాలన్నా కానీ వేరే ఎమ్మెల్యేలు ఉంటే ఎంతో దింపుతుంది. అలాంటిది 12 లక్షల రూపాయలు మమ్మల్ని ఒక్కసారి కూడా హైదరాబాద్ దొరకపోకుండా అవే ఇక్కడికి పంపించి ఎంతో ప్రశాంతానికి ఎంతో రుణపడి ఉన్నాము. ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యదర్శి ఎంబి నరేందర్ ఉద్యోగ బదిలీపై వెళ్తుండటంతో నేడు చైర్మన్ యామాద్రి కవితా భాస్కర్, పాలకవర్గం సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో కార్యదర్శి ఎంబి నరేందర్ ఉద్యోగ బదిలీపై వెళ్తుండటంతో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మార్కెట్ కమిటీ ఉద్యోగ విధులలో బాధ్యతగా విధులు నిర్వహించి మార్కెట్ కమిటీ పాలక వర్గంను అన్ని విధాల సేవలు అందించినట్లు తెలంగాణ రాష్ట్ర సీడ్ సబ్ కమిటీ డైరెక్టర్ యామాద్రి భాస్కర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. చైర్మన్ యామాద్రి కవితా భాస్కర్, పాలకవర్గం సభ్యులు కార్యదర్శిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఇత్తడి లింగారెడ్డి, డైరెక్టర్లు కొట్టాల మోహన్, అమర్ జీవన్, తలారి చందు, కొడిగెల మల్లయ్య, సున్నం చిన్న నరసింహులు, మహిపాల్, నూతన కార్యదర్శి విఠల్, మిర్సి ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. దేశీయ మార్కెట్ కమిటీ ఆర్మూర్ పాలకవర్గం మరియు కార్యవర్గ సభ్యులు, మరి సెక్రటరీ, సిబ్బంది వారందరూ కూడా నాకు ఈ ఆత్మీయ సమ్మేళన ఏర్పాటు చేసినందుకు
చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే నేను గత 9 నెలలు ఇక్కడ కేవలం ఒక 9 నెలలు పనిచేసినందున మరి మా అన్నగారు భాస్కర్ అన్న కానీ, మరి లింగారెడ్డి గారు కానీ, మా మేడం కవితా మేడం కానీ, ఈ మెంబర్స్ అందరూ కూడా ఎంతో ప్రేమతో 9 నెలలు నాతో ఉంటూ మంచిగా అన్నదమ్ముల యొక్క కలిసి ఉండి ఈరోజు నేను వెళ్ళిపోతున్నందున ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశాను. వారికి నేను ఎల్లవేళ ఎప్పటికీ నా జన్మంతో ఇది జ్ఞాపకం పెట్టుకుంటానని తెలియజేస్తున్నాను. ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో గతంలో ఇన్ఛార్జ్ సెక్రటరీగా పనిచేసిన ఎంబి నరేందర్ గారు నిజామాబాద్లో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు కాబట్టి వారి స్థానంలో గ్రేడ్ 2 ఆదిలాబాద్ జైనత్ మార్కెట్ యార్డ్ నుండి గ్రేడ్ 2 సెక్రటరీ నుండి గ్రేడ్ 1 సెక్రటరీగా ప్రమోషన్ పొందిన విఠల్ గారు ఆర్మూర్ మార్కెట్ యార్డు సెక్రటరీగా మీరు బాధ్యత చేపట్టారు. ఇక్కడ మొన్న వరకు 9 మాసాలు పనిచేసిన ఎంబి నరేందర్ గారికి వారి యొక్క కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా చేశారు. వారిని మేము ఈరోజు యావత్ పాలకవర్గం సిబ్బంది అందరం కూడా వారిని ఈరోజు ఘనంగా సన్మానించి వారికి సత్కారం చేశాం. మా యొక్క తెలంగాణ ప్రభుత్వం హయాంలో మా యొక్క ఎమ్మెల్యేలు గెలిచి మా యొక్క ప్రభుత్వం ఏర్పడడం కూడా గత పాలకులు, గత కాంగ్రెస్ నాయకులు కానీ, టీడీపీ వారు కానీ, వారు ఎవ్వరు చేయని అభివృద్ధి కార్యక్రమాలు మార్కెట్ యార్డ్లో చేయడం జరిగింది. మేము వచ్చిన వెంటనే దాదాపు చాలా మీటర్ల వెడల్పున 40 లక్షల వ్యాయామంతో ప్లాట్ఫారం, సీసీ రోడ్డు ఇక్కడ వేయించడం జరిగింది. రైతులు వారి ధాన్యాన్ని తెచ్చుకొని ఎండబోసుకోవడానికి వీలుగా వీలు చేయడం జరిగింది. అదే కాకుండా రైతు రెస్ట్ అవుట్, రైతు ఏదో కొనుగోలు కేంద్రానికి వచ్చి ఇక్కడ కొంచెం వారిని లైన్ నుండి లేట్ ఉంటే కనుక వారికి ఇక్కడ సేద తెచ్చుకోవడం కోసం వారికి రైతు రెస్ట్ హౌస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తాటిపత్రులు దాదాపు 800 నుంచి 1000 తాటిపత్రులు పర్చేజ్ చేశాం. ఇక్కడ రైతులు ధాన్యం సరిపడే యావత్ ఆర్మూర్ ప్రాంతంలో అందరికీ కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కొనుగోలు సెంటర్ ఏదైతే ఎక్కడైతే పిఎస్సిఏ సొసైటీస్ ద్వారా కొనుగోలు సెంటర్ నడుస్తాయో వారందరికీ కూడా ఇప్పటికే సగం మందికి ఇవ్వడం జరిగింది. ఆర్మూర్ మండలం మామిడిపల్లి చౌరస్తా నుండి మండల భవన నిర్మాణ కార్మికులు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తా వద్ద భవన కార్మికుల హక్కులకై ఉద్యమిస్తామని గుమ్ముల మధు వడ్డెనలు తెలిపారు. ఆర్మూర్ మండలం మామిడిపల్లి చౌరస్తా నుండి భవన నిర్మాణ కార్మికులు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తా వద్ద కార్మికుల హక్కులకై ఉద్యమిస్తామని నాయకులు గుమ్ముల మధు తెలిపారు. ఆర్మూర్ పట్టణ భవన నిర్మాణ కార్మికులు మద్దతు పలికి ప్రభుత్వం తక్షణం కార్మికుల హక్కులను తీర్చాలని, అంతవరకు గ్రామాన భవన నిర్మాణ కార్మికులను ఏకం చేసి ఐకమత్యంతో ముందుకు వెళ్తామని వడ్డెన్న తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల నాణ్యమైన కోర్కెలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించడానికి జిల్లా ప్రజాప్రతినిధులు పూర్తి మద్దతు తెలపాలని వారు కోరారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో చలసాని వెంకట నారాయణ, శ్రీనివాస్, గంగారాం తదితరులు పాల్గొన్నారు. పరిసర ప్రాంతాల మేస్త్రులందరూ కలిసి, భవన నిర్మాణ రంగాల కార్మికులు అందరూ కలిసి ఒక ధర్నా చేయడం కారణం ఏంటంటే మాకు పనికి తగ్గ ఫలితం రావడం లేదు. కావున ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి మా పనికి తగ్గ ఫలితం ఇప్పించాలని చెప్పేసి, మరియు మా కార్మికులందరికీ ఇన్సూరెన్సులు కానీ, మరియు పెన్షన్లు కానీ, మరియు మా పనిముట్లకు తగ్గ లోన్లు కానీ ప్రతి ఒక్కటి మా గవర్నమెంటు ప్రతి ఒక్కటి ఇప్పిస్తుందని కోరుకుంటూ ఈ యొక్క ఈరోజు అందరం ప్రతి ఒక్కరూ పని పనిచేసి మరియు ఈ యొక్క సమ్మెను తెలియజేస్తున్నాము. జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నాము. కావున ఈరోజు ఆర్మూర్ మండలం తరఫున ఈ యొక్క బాపూజీ మేసన్స్ అసోసియేషన్ ఆర్మూర్ తరఫున మేము ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. జై కార్మిక. మేము ధర్నాయత్రం ఇక్కడ. ఏమిటంటే 60 సంవత్సరాలు నిండిన దాకా పింఛనీయమని, పింఛన్ 60 సంవత్సరాలు నిండిన తర్వాత పింఛన్ ఇస్తామని చెప్తున్నారు. మరి 60 సంవత్సరాల తర్వాత 60 సంవత్సరాల కంటే ఎక్కువ బతికేటోళ్ళు లేరు కాబట్టి, బతికేటోళ్ళు తక్కువ ఉన్నది కాబట్టి ఇప్పుడు 60 సంవత్సరాల కంటే ముందు పింఛన్ చాలు చేస్తే బాగుంటుందని ఈ రోడ్డు పైన మేము ధర్నా చేస్తాం జరుగుతున్నది. మన జీవన్ రెడ్డి గారు కానీ మన గవర్నమెంట్ కానీ చొరవ తీసుకొని మాకు పింఛన్లు ఇప్పించగలరని మా యొక్క మనవి. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి చౌరస్తా వద్ద హేమా టిఫిన్ సెంటర్ను సర్పంచ్ రవిగౌడ్, ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్లు ప్రారంభించారు. నాణ్యమైన రుచికరమైన టిఫిన్స్ అందిస్తూ
పలువురికి ఉపాధి కల్పించడం గొప్ప విషయమని వారు అన్నారు. ఆర్మూర్ మండలం మామిడిపల్లి చౌరస్తా వద్ద హేమా టిఫిన్ సెంటర్ ను ప్రారంభించిన సర్పంచ్ రవిగౌడ్, ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ లు టిఫిన్ సెంటర్ ద్వారా ఉపాధి అవకాశాలు పొందడం ఆదర్శంగా ఉందని తెలిపారు. రుచికరమైన నాణ్యమైన టిఫిన్లు అందించాలని నారాయణ తిరుపతి వెంకటేశ్వర్లకు 20 సంవత్సరాల అనుభవం కలదని, వారి సేవానిరతి అభినందనీయమని చెప్పారు. జంబీ హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ సుంకరి రంగన్న మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహించడంలో ముందుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హేమా టిఫిన్ సెంటర్ నిర్వాహకులు వెంకటేశ్వర్లు, జయమ్మ, కృష్ణ, రమణమ్మ, వరలక్ష్మి, నాగలక్ష్మి, నరేందర్లు, టిఆర్ఎస్ నాయకులు పోల మధుకర్, మల్యాల రాజాబాబు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. అందరికీ మరి ముందుకు తీసుకొస్తూ వాళ్ళ వాళ్ళ పనులను చేసుకోవాలన్న ప్రోత్సాహం కల్పిస్తున్నారు. మరి దానిలో భాగంగానే 80% సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు వీరి వీరి వ్యాపార నిమిత్తము మరి ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ తలపెట్టినందుకు వీరికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా మరి మంచి టిఫిన్ అందిస్తూ ప్రజలకు వీరి సేవలు చేస్తున్నందుకు వీరికి మరొకసారి ప్రజలందరి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. హేమా టిఫిన్ సెంటర్ అని మరి ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. నిజంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కీలక నిర్ణయాలు తీసుకుంటుందో ఆ కీలక నిర్ణయాల్లో భాగంగా మరి యువతని ఈ పక్కతో పక్క పట్టకుండా మరి ఏదైతే వ్యాపార రంగానికైనా మరి సబ్సిడీలు ఇస్తూ ప్రతి ఒక్క స్కీములో మరి యువతనంతా కూడా ఈరోజు కేసీఆర్ గారు మరి ముందు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు అందులో భాగంగానే మరి ఒక టిఫిన్ సెంటర్ మరి దీని కారణంగా ఒక దాదాపు ఒక 10 మందికి ఉపాధి కలుగుతుంది. కాబట్టి మరి యాజమాన్యాన్ని కూడా మా తరఫున ధన్యవాదాలు చెప్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ధాన్యాల మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా రైతులకు అందించాలన్న నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ. వేల్పూర్ మండల కేంద్రంలోని సొసైటీ వద్ద వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన పిఏసీఎస్ చైర్మన్ రమేష్ రెడ్డి. మోర్తాడ్ మండలం గాండ్లపేట్ గ్రామ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ పై చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓకు ఫిర్యాదు చేసిన గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు. సూర్యాపేటలో జరిగే ఏఐకేఎంఎస్ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ను విజయవంతం చేయండి, గోడప్రతులను ఆవిష్కరించిన రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్. నదుల పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలి, పిలుపునిచ్చిన ఆర్మూర్ ఎస్ఐ గోపి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.